ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్లోని బసవతారకనగర్లో ఉన్నాం. ఇక్కడ సుమారు 250 మంది కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా పోలీసుల సాయంతో వాళ్ళు గుడిసెలను కూలగొట్టారు. బాధితులను పరామర్శించేందుకు తీన్మార్ మల్లన్న వచ్చారు. బీజేపీ నాయకుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మిమ్మల్ని. ఏంటి, ఏం చెప్తారు? చాలామంది పిల్లలతో మీరు మాట్లాడారు, నిర్దాక్షిణ్యంగా వందల మంది పోలీసులు వచ్చి జేసీబీలతో కూలగొట్టారు. ఏం చెప్తారు, ఈ బాధితులకి బీజేపీ అండగా ఉండబోతుందా? 100% భారతీయ జనతా పార్టీ పేద వర్గాలకు అండగా ఉండబోతా ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా శేర్లింగంపల్లిలో నయా గాడిసే తయారైపోయి పేదలను కొట్టి పెద్దలకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా పరిపాలన అస్తవ్యస్తమైపోయింది. భూ కబ్జాలు పెరిగిపోయినాయి. అవినీతి రాజ్యమేల్తా ఉంది. కేవలం కొద్ది మంది కుటుంబాల బాగు కోసం ఇన్ని కుటుంబాలను రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసమే, తిరిగి పేద ప్రజల చేతిలో పెట్టడం కోసమే భారతీయ జనతా పార్టీ ఇలా కంకణం కట్టుకుంది. ఇలా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతా ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేయదు. అందులో భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. శేర్లింగంపల్లి గోపనపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 37లో ఏదైతే కబ్జాకు గురవుగా గురి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు మైహోం రామేశ్వరరావు, అతనికి కూడా మేము బరాబర్ బుద్ధి చెప్తాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాంధీ ఉన్నారు. వీళ్ళు ఇల్లు కూలగొట్టేటప్పుడు ఇక్కడ నుంచి చాలామంది స్థానిక నాయకులు ఆయనకు ఫోన్ చేస్తే నేను తిరుపతిలో ఉన్నానని చెప్పారు. తిరుపతి నుంచి వచ్చి 4-5 రోజులు అవుతుంది. వీళ్ళ దగ్గరికి కొంతమంది మనుషులు పంపించి మీరు ఒక లెటర్ తీసుకుని 10 మంది రండి, ఎవరికి తెలియకుండా నేను చూస్తాను, కలెక్టర్తో మాట్లాడతానని ఆయన చెప్తున్నారు. అంటే ఓట్లు వేసేటప్పుడు దండం పెట్టాడు, ఇప్పుడు కనిపించకుండా పోయాడని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు గాంధీ గారికి? గాంధీ గారికి ఏం చెప్తాం, ఆడ బ్రాంధీ గారే చక్కగా లేడా మీద, ఆ బ్రాంధీ గారే చక్కగా లేడా ఆడ చక్కగా ఉంటే ఈడ కథ బాగుండేది. ఇక్కడ ఈయన కావాలనే తిరుపతి పోయి ఉంటాడు అయ్యాలి, ఎందుకంటే పంచాయతీ కాడ లేకపోతే పరువు పోతుంది కాబట్టి పోయినట్టుంది. ఇందులో ఆ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికెప్పుడు గాంధీ పాత్ర లేదని అనుకుండు పొరపాటు అవుతుంది. ఇందులో ఆయన పాత్ర కూడా ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ పొట్టగొట్టే కార్యక్రమంలో ఆయన కూడా ఆ పనిలో బిజీగా ఉన్నాడు ఆయన. అదే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, ఆయన ఇక్కడ ప్రథమ పౌరుడు కాబట్టి వీళ్ళందరికీ అండగా ఉన్నాడు. మిగిలిన పార్టీలు ఎటుపోయినాయి అని చెప్పి ఇక్కడ జనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మిగిలిన మీ మిత్రులు ప్రతిపక్ష నాయకులు ఎవరు ఇక్కడికి రావట్లేదు, వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా వీళ్ళకి అండగా నిలబడాలని? వాళ్ళు కూడా రావాలి, ఎందుకంటే ఇష్యూ ఇది పార్టీ ఇష్యూ కాదు, ప్రజల ఇష్యూ, ఇది పేదవర్గాల ఇష్యూ. ఈ పేదవర్గాలు రేపు వాళ్ళు ఓట్లు వేస్తేనే, వాళ్ళు గద్దెనెక్కిస్తేనే ఏ పార్టీ అయినా గద్దె మీద ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినట్టు మిగతా పార్టీలు రాలేదంటే వాళ్ళ విఘ్నత, వాళ్ళకి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి అని మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, పార్టీలకు అతీతంగా ఈ వర్గాలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత నుంచి ప్రతిపక్షాలు వాళ్ళు తప్పుకుంటే, ఇతర పార్టీలు తప్పుకుంటే ఆ బాధ్యత నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ముందుగానే ఉంటుంది. ఇప్పటికైనా మిగతా పక్షాలు కూడా రావాలా, పిలుస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చి. మిగతా పక్షాలు కూడా రాకపోతే రేపు పొద్దుగాలు ఏ ముఖం పెట్టుకొని మీ ప్రజలను ఓట్లు అడగడానికి వస్తారు? అరకపోటి గాంధీ గారు కూడా రావాలని చెప్తా ఉన్నాం. నీ ఎమ్మెల్యే పదవి మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ దాకా నేను ఎవడు ఏం చేయలేడు, రా వచ్చి కూర్చో పేద ప్రజలతోటి. లేదు మేమే దోపిడీలో పాల్గొంటున్నాం, ఈ దోపిడీ అంతా మేమే కారకులం అనుకుంటే ఇంట్లో ఉండు మరి. అంటే ఫైనల్గా అధికారులు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, సరే వీళ్ళు అక్రమంగా ఉంటున్నారు కాబట్టి, ప్రభుత్వ భూమి కాబట్టి వీళ్ళందరినీ కూల్చేసాం, అవసరమైతే వీళ్ళని ఏదో ఒక ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేస్తామంటే బీజేపీ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ఇక్కడే ఉంచి బీజేపీ లబ్ధి పొందడం కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఒక మాట, వీళ్ళు అక్రమంగా లేరు, కేసీఆర్ అక్రమంగా కూర్చుండా కుర్చీ మీద దళితుల కుర్చీ అని చెప్పి దొంగతనంగా కూర్చున్నాడు. కేసీఆర్, కేసీఆర్ ఫ్యామిలీ అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ పేదవర్గాలు ఏం లేవు. బీజేపీ ఎక్కడ అడ్డుపడదండి, డబుల్ బెడ్రూమ్ ఇంగ్లీష్ అంటే వద్దన్నదా బీజేపీ పార్టీ? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వద్దన్నదా, వాళ్ళకి పెన్షన్లు ఇస్తా అంటే వద్దన్నదా, వాళ్ళకు బడి కడతా వద్దన్నదా, ఓ మోడీ కడతా అంత వద్దని చెప్పిందా బీజేపీ పార్టీ? ఇలా వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళని ఫంక్షన్ హాల్లో పెడతావు, కరెంటు కూడా వీకేసిరు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలే. భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా ఒక కండవ కనిపిస్తుందా? భారతీయ జనతా పార్టీది ఈ వర్గాల కండగా ఉండాలని వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి, ఇది కేవలం రాజకీయ యాంగిల్లో చూడాల్సినటువంటి అంశం కాదు, ఇది పేద వర్గాల దృష్టికోణంలో చూడాలి, వాళ్ళ బాగు కోణంలో చూడాలి అని చెప్పి వచ్చిన వాళ్ళమే తప్ప ఇంకొక అంశం కాదు. రాబోయే రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని. అంటే ఇప్పుడు బాగానే వస్తూ ఉన్నారు నాయకులు, వాళ్ళకి అండగా నిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు వచ్చే వరకు తీన్మార్ మల్లన్న కానీ రవికుమార్ గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు అండగా ఉండబోతున్నారు అనేది నా చివరి ప్రశ్న. 100% అండగా ఉంటామండి, ఎందుకంటే పేదవర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, ఆ వర్గాల్లో తిరిగిన వాళ్ళం కాబట్టి 100% ఆ ప్రజలకు అండగా ఉంటాం, మా పనే అది. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇవాళకి ఇవాళ ఓట్లు లేవు ఏం లేవు, ఇవాళ వచ్చి నిలబడగలిగిన ఈ పేద ప్రజల పక్షానంటే మా చిత్తశుద్ధి అది. ఆ పేద ప్రజల వర్గాల మేము కొట్లాడదలుచుకున్న వాళ్ళ తరఫున కాబట్టి, ఏ రోజైనా, ఏ రాత్రి అయినా, ఏ అర్ధరాత్రి అయినా ఇక్కడి బిడ్డలు ఫోన్ చేసినా కూడా రవికుమార్ అన్న అందుబాటులో ఉంటాడు, మిగతా కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడు, మేమంతా కూడా
ఎప్పటికప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఈ అంశంలో. టీన్మార్ మల్లన్న మనస్ఫూర్తిగానే బీజేపీలో కొనసాగుతున్నారా? ఇది నా ప్రశ్న కాదు, చాలా మంది మీ అభిమానుల ప్రశ్న. చివరిగా గీతగానం చెప్తే భారతీయ జనతా పార్టీ పక్షాన్ని వచ్చి కొట్లాడుతున్నామని చెప్తున్నా కదా, ఇంకా అనలేము. థ్యాంక్ యూ. ఓవరాల్గా గచ్చిబౌలి డివిజన్కి సంబంధించిన బసవతారకనగర్లో బీజేపీ నాయకులు ఇక్కడ బాధితులకు అండగా నిలబడుతూ ఉన్నారు. టీన్మార్ మల్లన్న కూడా వచ్చారు, ఆయనతో కూడా మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బాధితులకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చే వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పి టీన్మార్ మల్లన్న చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.